గుంటూరు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ శివగలం యాత్ర జోరుగా సాగుతోంది. లోకేష్ కు వస్తున్న ప్రజాదరణ చూస్తున్న దాడికొండ నియోజకవర్గ వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ఇక వైసీపీ నాయకులకు నిద్ర కూడా పట్టదంటున్నారు మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత రాయపాటి శ్రీనివాస్. నారా లోకేష్ పాదయాత్ర చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. రాష్ట్రంలో టీడీపీ విజయాన్ని ఎవరు ఆపలేరంటున్న దాడికొండ నియోజకవర్గం వైసీపీ నాయకులు తోకల రాజవర్ధన్తో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లాలో నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ప్రపంచం సృష్టిస్తుంది. దాదాపు రాత్రి తాటికొండ నియోజకవర్గంలోని సిరిపురం గ్రామంలో పనిచేసిన నారా లోకేష్ తెల్లవారుజామున 8:30 గంటలకు పాదయాత్ర మొదలుపెట్టారు. దాదాపు సిరిపురం గ్రామంలో నుంచి బయటికి రావడానికి యువగలం పాదయాత్ర 3 గంటలు పట్టిందంటే, నారా లోకేష్ని చూసేందుకు కానీ యువగలం పాదయాత్రలో పాల్పంచుకోవడానికి ఎంతమంది వస్తున్నారో మనకు అర్థమవుతోంది. దానిలో భాగంగా ఏదైతే తాటికొండ నియోజకవర్గంలో ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారు, అలాగే ఆ తాటికొండ నియోజకవర్గ నాయకులు, తాటికొండ నియోజకవర్గంలో ప్రస్తుతం యాక్టివ్గా తిరుగుతున్న తోకల రాజవర్ధన్ ఇరువురు ఉన్నారు. వారు ఆ నారా లోకేష్కి క్రేన్ సహాయంతో పెద్ద ఎత్తున వేయడానికి దాదాపు ఇక్కడ ఒక భారీ అటికాయ గలతో ఆ పెద్ద భారీ ఎత్తున దండ తయారు చేసింది మనం చూస్తున్నాం. అయితే దీని గురించి ఆ యువగలం పాదయాత్ర గురించి కానీ, తాటికొండ నియోజకవర్గంలో అలాగే ఆ జిల్లాలో పాదయాత్ర ఎలా జరిగిందనే దాని గురించి మనం మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరింత తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి, ఆ పాదయాత్ర, యువగలం పాదయాత్ర తాటికొండ నియోజకవర్గంలో ఎలా జరుగుతుంది, ఆ ప్రజలను ఎలా ఆకర్షిస్తుంది? యువగలం పాదయాత్ర జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు రిసీవ్ చేసుకోవడం కానీ, కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం కానీ జరుగుతూ ఉంది. బాగా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. ఇవాళ తాడికొండ నియోజకవర్గంలో అయితే దీనిలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు తాటికొండ నియోజకవర్గ నాయకులు, రాయపాటి వంశానికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ శిష్యుడు అని చెప్పుకోవచ్చు, తోకల రాజవర్ధన్ గారు. నేను అడిగే మరింత విషయాలు తెలుసుకుందాం. చెప్పండి రాజవర్ధన్ గారు, ఎలా యువగలం పాదయాత్ర తాటికొండ నియోజకవర్గంలో ఎలా జరుగుతుంది, ఆ జిల్లాలో దీన్ని ఎలా ప్రామాణికంగా చూసుకోవచ్చు? ఈరోజు మనం చూస్తా ఉన్నట్టయితే గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. మునుపెన్నడూ లేని ప్రజాదరణ పొందిన మా నాయకుడు మాత్రం శ్రీ నారా లోకేష్ గారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాంటిది భవిష్యత్ తర నాయకుడు లోకేష్ అన్న మా నియోజకవర్గంలో ప్రవేశించినందుకు గాను మాకు మొదటి నుంచి అండదండలు అందిస్తూ, ఆశీస్సులు అందిస్తూ మా తండ్రి సమానులైనటువంటి రాయపాటి కుటుంబ సభ్యులు అందరికీ, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే మక్కువ, చంద్రబాబు నాయుడు గారు అంటే కుటుంబం అంటే మక్కువతో ఈరోజు ఇంత ఎండలు ఎక్కువ ఉన్నా కూడా మరి మన నియోజకవర్గంలోకి లోకేష్ అన్న వస్తున్నాడు, స్వాగతం పలకాలి సార్ అంటే వినూత్నంగా పలుకుదాం. మన రాజధాని ప్రాంతంలో ఫేమస్ అయినటువంటి అరటికాయలతో పెద్ద గజమాలు చేసి మన యువ నాయకుడికి స్వాగతం పలుకుదాం, నేను కూడా వస్తాను ఖచ్చితంగా నీతో పాటు అని రావటం గురువర్యులు. సో మీ ఇద్దరము, మాతో పాటు ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కలిసి భారీ ఎత్తున గజమాలతో, అరటికాయలతో చేసిన గజమాలతో లోకేష్ అన్నకి సాదర స్వాగతం పలకడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. తెలుగుదేశం పార్టీని ఒక తాటి మీదకు తీసుకొచ్చి భవిష్యత్ తరంలో తిరుగులేని పార్టీగా సరిదిద్దడానికి మా యువ నాయకుడు కష్టపడుతున్నాడు. ఆయన అడుగుజాడల్లో మేము అడుగేసి ఆయనకి తోడుగా ఉంటాను మేము అందరం సిద్ధం. రేపు ఎన్నికల్లో యువగలం పాదయాత్ర ఖచ్చితంగా సార్,